బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే దంతాలపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 196వ జయంతి వేడుకలు నిర్వహించారు. పాఠశాలల్లో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ ధర్మారపు వెంకన్న మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు సంఘ సంస్కర్త బడుగులకు విద్యప్రదాత మన బడుగుల జాతిపిత మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసిన వీరుడు జ్యోతిబా పూలే అని అన్నారు. ఆయన ఆశయాలను మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దంతాలపల్లి మండల ఉపాధ్యాయులు సాయి కుమార్ భిక్షపతి శోభన్ వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి దాసరి మురళి మండల ఉపాధ్యాయులు వర్రే ఉమేష్ యాదవ్ బ్రహ్మం మహంకాల పాల్గొన్నారు. జ్యోతిరావు లేదు సమూహం చెప్పలేండి సాంగారు మీరు ఆడపిల్లలు అందరూ వచ్చి కూర్చోవాలనుకుంటున్నారంటే కేవలం ఆయన వల్ల అంతకుముందు మీకు చదువు ఉండేది కాదు స్కూల్లో ఎలా ఉంటుంది కాదు జ్యోతిరావు పుల్లయ్య గారు కొట్లాడడం వల్ల ఆడపిల్లలకు చదువుకునే అవకాశం దొరికింది. అంతకుముందు ఆడపిల్లలకు చదువుకునే అవకాశం లేదు. ఓకేనా? ఈరోజు జ్యోతిరావు పుల్లయ్య గారి జన్మదినం. 1827 ఏప్రిల్ 11వ తారీఖు జ్యోతిరావు పుల్లయ్య గారు జన్మించారు. 1948 ఆగస్టు రోజున ప్రత్యేకంగా మహిళల కోసం ఒక స్కూల్ స్థాపించింది ఇక్కడ పుణిన. అప్పుడు ఫస్ట్ మహిళలకు చదువు స్టార్ట్ అయింది 1948 ఆగస్టులో. అప్పటి నుంచి బాలికలకు కానీ ఉండరు ఇక అణగారిన కులాలకు చదువు అందుబాటులోకి వచ్చింది.